नमस्ते अन्ना अंदर की नमस्कार गल्फ देशा प्रस्तुत मन चूसुकुंटे वीजा काल परिमितिनि 6 नेलल नुंचि 3 नेललकैते तग्गिंचडं जरिगिंदि प्रस्तुतं इंडियालो चूसुकुंटे पीसीसी के 3 नेलल समयं पडुतू उंदि आन्लैन लो बुकिंग चेस्ते डेट्लु आगस्टु 5 6 तेदीलैते चूपिस्तू उन्नायि दीनि वल्ल मनं चूसुकुंटे वीजा मेडिकल अग्रिमेंट पीसीसी स्टांपिंग इमिग्रेशन इवन्नी पूर्तयेसरिकि वीजा टाइम 3 नेलल टाइम अयिते अयिपोतू उंदि దీంతో కొత్త వీసా తీసుకోని కువైట్కు వచ్చేవారైతే ఆర్థికంగా అయితే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు మళ్ళా కొత్త వీసా రావడం మళ్ళా పిసిసి గాని స్టాంపింగ్ గాని అలాగే మెడికల్ గాని అన్ని మొదలు పెట్టాల్సి వస్తు ఉండడంతో అయితే చాలా మంది డబ్బుల పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు అలాగే కొత్త వీసాకు అప్లై చేసేవారు ఎవరైతే ఉన్నారో మీరు ముందుగా చేయాల్సిన పని ఏందంటే మీరు కువైట్కు పేపర్లు పంపించిన తర్వాత వెంటనే మీ యొక్క పాస్పోర్ట్ మరియు అలాగే ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొని నెట్ సెంటర్ కు వెళ్లి మీరు PCC అపాయింట్మెంట్ స్లాట్ డైని బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ వీసా 20 రోజులు గాని 10 రోజులు గాని వచ్చినా గాని ఆ యొక్క 10 రోజులు 20 రోజులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క రోజులు మనకు సేవ్ అవుతాయి కాబట్టి ఆ యొక్క రోజుల్లో మిగతా పనులు మనం పూర్తి చేసుకొని కువైట్ గాని గల్ఫ్ దేశాలకు వచ్చే అవకాశం ఉందన్న ఈ యొక్క విషయాన్ని అందరూ అయితే తప్పకుండా గమనించాలి అలాగే చాలా మంది మనం చూసుకుంటే PCC కి వెళ్ళేటప్పుడు చాలా మంది అయితే వెనక్కి వస్తూ ఉన్నారు పాస్పోర్ట్ లో ఉన్న పేరు ఆధార్ కార్డు లో లేకపోవడం పాస్పోర్ట్ లో ఉన్న అడ్రస్ ఆధార్ కార్డు లో లేకపోవడం పాస్పోర్ట్ లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డు లో లేకపోవడంతో అయితే చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు కాబట్టి PCC కి వెళ్ళే ముందే పాస్పోర్ట్ ను మనం అయితే అప్డేట్ చేయలేం కాబట్టి ఆధార్ కార్డు ను అప్డేట్ చేసుకొని పాస్పోర్ట్ లో ఉన్న అడ్రస్ ప్రకారమే ఈ యొక్క ఆధార్ కార్డు లో ఉండేటగా చూసుకొని మీరైతే వెళ్ళవలసి ఉంటుందన్న ఇది మాత్రం తప్పకుండా అయితే గుర్తించుకోండి అలాగే తిరుపతి విజయవాడ విశాఖపట్నం పాస్పోర్ట్ అధికారులకు తెలియజేయడం ఏందంటే 18వ తేదీ 15వ తేదీ 22వ తేదీల్లో అయితే పిసిసిల కోసం ప్రత్యేక రోజులు అయితే కేటాయించడం జరిగింది ఆ రోజుల్లో కూడా స్లాట్ల బుకింగ్ అయితే లేదన్న అపాయింట్మెంట్ అయితే ఫుల్ అయిపోవడం జరిగింది కాబట్టి పిసిసిల కోసం ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి పిసిసిల కోసమే రోజంతా పనిచేసే విధంగా సిబ్బందిని నియమిస్తే ఈ యొక్క సమస్య నుంచి వేలాది మంది ప్రవాసాంధ్రులు బయటపడే అవకాశం ఉంది ఇటువంటి చర్యలు తీసుకునే నేపథ్యంలో వేలాది మంది ప్రవాసాంధ్రులు అయితే నష్టపోతూ ఉన్నారు సార్ కాబట్టి దీనిపై దృష్టి సారించి వేలాది మంది ప్రవాసులు పొట్ట చేత పట్టుకొని గల్ఫ్ దేశాలకైతే వస్తూ ఉన్నారు వాళ్ళందరూ పిసిసిల కోసం ఒక్క విషయంలోనే ఇబ్బందులు పడి ఇండియాలో అయితే నిలిచిపోయి ఆర్థికంగా నష్టపోతూ ఉన్నారు కాబట్టి మీరందరూ ఒకరోజు చొరవ తీసుకొని ఈ యొక్క సమస్యను ఇబ్బంది లేకుండా పరిష్కరిస్తారని చెప్పి కోరుకుంటూ ఉన్నాము కాబట్టి చాలా మంది చూసుకుంటే సమయం మించిపోతూ ఉందని చెప్పి డూప్లికేట్ పిసిసిలతో అయితే కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు వస్తూ ఉన్నారు వచ్చిన తర్వాత మీకు అకామా అయితే తగలదన్న కాబట్టి మీరు వెళ్ళినా సరే మళ్ళా మీరు ఇండియాకి అయితే రిటర్న్ రావాల్సి ఉంటుంది ఒకవేళ ఇటువంటి వారు ఎవరైనా కువైట్ లో ఉంటే ఇండియన్ ఎంబసీని సంప్రదించండి మీ యొక్క సమస్యను ఇండియన్ ఎంబసీ పరిష్కరిస్తారు తప్పకుండా కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్.